అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది. ఎంతమందికి అన్నదానం చేస్తే అంత పుణ్యఫలం దక్కుతుంది. అలాంటిది అన్నంతో దేవుడికే అన్నపూజ చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయని మీకు తెలుసా? అవును, చాలా మంది దేవుళ్ళకి అన్నపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే శివుడికి కూడా అన్నపూజ చేయడం ద్వారా విశిష్ట ఫలితాలు లభిస్తాయి. మరి అన్నపూజ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు తెలుసుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, పరమాత్మకు ప్రీతిపాత్రమని వాంగ్మయంలో కూడా ఉంది. ఎవరి ఇష్ట దైవానికైనా సరే అన్నంతో అర్చన చేయటమే అన్నపూజ. అలాంటి అన్నంతో ఎవరికి వారి ఇష్ట దైవాన్ని ఆరాధించడాన్ని అన్నపూజ కార్యక్రమం అంటారు. అన్నంతో అభిషేకం చేస్తూ అన్న సూక్తం పఠించడం ఒక సాంప్రదాయం. అన్న సంతర్పణ కార్యక్రమం అయిన తర్వాత చేస్తారు. ఇందులో దాగి ఉన్న విషయం ఏమిటంటే అన్నాన్ని దైవంగా చూడటం, అందరికీ అన్నం దానం చేయడం, దైవారాధనగా భావించటం దీని కిందకొస్తుంది. అసలు ఈ అన్నాభిషేకంలో అన్నమే అసలైన పూజా సామాగ్రి. పసుపు, కుంకుమలు, పూజా పుష్పాలు అన్నీ కూడా అన్నమే. ఈ కార్యక్రమంలో ఆవాహనం, ధ్యానం, ఆసనం మొదలైన షోడశోపచారాలను సమర్పించి అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి ఆధారంగా అర్చన కార్యక్రమం నిర్వహించాలి. ఇక ఆదిశక్తీశ్వరుడైన పరమశివుడికి అన్నపూజ నిర్వహిస్తే ఎప్పుడూ అన్నపానాదులకు లోటు ఉండదు. కాబట్టి శివుడికి అన్నపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ పరమశివుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని, అన్నానికి ఎల్లప్పుడూ లోటుండదని అంటారు.